అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటం వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అన్ని అభివృద్ధి చేయలేకపోయాం. ఈసారి అధికారంలోకి వస్తే తెలంగాణ సాయుధ పోరాటం సో అధికారం చేస్తానని హామీ ఇచ్చాను. అందులో కేసీఆర్ హామీ ఇచ్చాడు, అంతే ఎక్కువ అందులో రాసేపెట్టి హామీ ఇచ్చాడు, అది చేయకుండా ఇంకోటి చేసుకోవడం. ఇప్పుడు సెప్టెంబర్ ఫలితం వస్తాం. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఉత్సాహంగా వెళ్తున్నాడు, జగన్ పట్లాగా తిరుగుతున్నాడు, జగన్ గారి చక్రదాటాలు మొదలు చేసేస్తున్నాడు, సంతోషమే. అన్నిటికీ మేము అనుకోవడం ఈ తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాన్ని అధికారపూర్వకంగా చేయవని చెప్పి మేము కోరుతున్నాం. దీన్ని మీరు వెనక కూడా వెళ్ళకపోయానండి. అంటూ ఎక్కడో మన రిమోట్ కంట్రోల్ నిపుణుంటారు, ఆ రిమోట్ కంట్రోల్ ఒప్పుకుంటారా? లేకపోతే నేను అన్నిటి అతీతం నేను గెట్టేవాడిని, నేను ఏమంటున్నాను, ఏమనుకున్నాను, నేనేమి జానారెడ్డి కాదు అని పరిపాలిస్తాడు. జానారెడ్డి అనుకోకూడదు, నేను జానారెడ్డి కాదు అంటున్నాడు. నువ్వు జానారెడ్డి కాదని నాకు తెలుసు, కానీ తెలంగాణ సాయంత్రం పోవాలని అధికారం గుర్తిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఆ మూడు ఉన్నా ఏడు తెచ్చుకుంటాడు, లేకపోతే మూడు పెట్టాడు.